హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పట్నంలో పల్లెటూరు అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఎలా ఉన్నారనేది కింద నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ బొప్పాయి గుంజం గురించిన ఉపయోగాలు మొత్తంగా ఆ చెట్టు గురించి ఆ ఆకులలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అలాగే పండులో కూడా ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి ఎలాంటి విటమిన్స్ ఉన్నాయి అవి మన శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయి వాటిని తింటే ఏం జరుగుతుంది ఇవన్నింటి గురించి నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి బొప్పాయి పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనకి అది మనకు తెలిసిన విషయమే కేవలం బొప్పాయి పండే కాదు ఆ యొక్క బొప్పాయి ఆకు కూడా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది మన ఇంట్లో ఒక మొక్క ఉందంటే మన దగ్గర ఒక పెద్ద ఔషధం ఉన్నట్లే ఎందుకంటే బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే ఎక్కువగా ఆయుర్వేద మందులు దాన్ని వాడతారు అలాగే బొప్పాయి గింజలు కూడా అనేక రకాలుగా ఉపయోగపడతాయి బొప్పాయి ఆకులు తినడానికి చేదుగా ఉన్నా వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి వివిధ ఆరోగ్య సమస్యలను నివారించే న్యూట్రిషన్స్ బొప్పాయి ఆకులలో అద్భుతంగా ఉంటాయి అలాగే బొప్పాయి ఆకుల్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి మరియు ఈ కాల్షియంలు పుష్కలంగా మనకు లభిస్తాయి బొప్పాయిని మనం తీసుకున్నట్లయితే అలాగే ఈ బొప్పాయి ఆకులకు ఎంతో ప్రాధాన్యం ఉంది మలేరియా నుండి క్యాన్సర్ వరకు ఎన్నో రోగాల్ని ఇది తగ్గిస్తుంది అలాంటి ఔషధ గుణాలు ఈ బొప్పాయి ఆకులోనూ అలాగే పండులోనూ కూడా ఉన్నాయి బొప్పాయి పండే కాదు ఆకులోనూ ఈ బొప్పాయి పండు కన్నా ఎంతగానో ఎక్కువ ఉపయోగాలు ఆకులో కూడా ఉన్నాయి బొప్పాయి పండు తింటే చుండ్రు జుట్టు రాలిపోవడం జుట్టులో దురద ఇలాంటి ఏ సమస్యలున్నా బొప్పాయి రసం రాసుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే జుట్టు తెలబడడం సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇది ఒక షాంపూ కండిషనర్లా పనిచేసి జుట్టును మెరిసిపోయేలా చేస్తుంది బొప్పాయి ఆకు రసంను వాడడం వల్ల మన జుట్టుకు చాలా అంటే చాలా ఉపయోగాలు ఎక్కువ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని కూడా ఇది బాగా పెంచుతుంది తద్వారా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అలాగే డయాబెటీస్ ఉన్నవారికి బొప్పాయి ఆకు రసం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి అలాగే మలేరియా వ్యాధికి సరైన పరిష్కారం బొప్పాయి ఆకుల్లో లభిస్తుంది బొప్పాయి ఆకుల రసంతో మలేరియాకి చెక్ పెట్టచ్చు అంతేనా డెంగ్యూని నివారించవచ్చు బొప్పాయి ఆకులు కీలకంగా పనిచేస్తాయి ఈ డెంగ్యూని నివారించడంలో బొప్పాయి ఆకుల రసాన్ని త్రాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డెంగ్యూని నివారించవచ్చు అలాగే బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ ప్లేట్లెట్ కౌంట్ని పెంచుతుంది బ్లడ్ క్లాట్ కాకుండా నివారిస్తుంది అలాగే ఎముకలను దృఢంగా చేయడంలో బొప్పాయి ఆకులను మంచి ఔషధంగా వాడతారు ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం విటమిన్ సి విటమిన్ కే అవసరమవుతాయి వాటితో పాటు ఎముకలను బలోపేతం చేసే విటమిన్ డి కూడా ఈ ఆకులలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ బొప్పాయి ఆకును రసంగా కానీ ఈ బొప్పాయి పళ్ళను కానీ తీసుకున్నట్లయితే మన ఎము ఎముకలు చాలా దృఢంగా బలంగా తయారవుతాయి అలాగే సూర్యరశ్మి ద్వారా వచ్చే మొత్తంతో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ చర్మ వ్యాధులను నివారిస్తుంది బొప్పాయి ఆకుల రసాన్ని చర్మంపై రాసుకుంటే చర్మంపై వచ్చే ఎలర్జీలు తగ్గుముఖం పడతాయి ఎలర్జీ ఉన్న చోట ఈ ఆకుల రసాన్ని గనక మనం రాసినట్లయితే ఈ ఆకుల నుండి వచ్చే పాలను కూడా రాయవచ్చు సో ఆ పాలనైనా ఈ ఆకుతో వచ్చే రసాన్నైనా కానీ మనకిక్కడైనా ఎలర్జీ ఉన్న చోట రాసిన రాసినట్లయితే ఈ ఎలర్జీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది తామర ఇలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది తప్పకుండా తామర తామర ఎవరికి కనుక వచ్చినట్లయితే ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుటి వీడియో ఈ బొప్పాయి ఆకులో ఎలాంటి విటమిన్స్ ఉన్నాయి అవి మనకు ఎలా పనిచేస్తాయి అలాగే ఈ పండులో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి అవి తినడం ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుంది అవి మన శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయో మనం తెలుసుకున్నాం కదా తప్పకుండా ఈ బ బొప్పాయి మీ దగ్గర ఉన్నట్లయితే తప్పకుండా తీసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకొకరికి యూజ్ అవుతుందండి తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి నేను మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయగలుగుతాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్